నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను సీకే శేషుబాబు గారు సంధ్యారాణి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. సంధ్యారాణి గారు శేషుబాబు గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే సీకే శేషుబాబు గారు మరియు శ్రీమతి సంధ్యారాణి గారి కుమారుడు సీకే రంగనాథ్ గారి శ్రావణి గారి 13వ వివాహ దిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు రంగనాథ్ గారికి శ్రావణి గారికి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలండి. మీ పెళ్లి రోజు వేడుకలు ఎన్నో ఎంతో జరుపుకోవాలని కోరుకుంటూ మరియు అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ మీ జంట అందరికీ ఆదర్శంగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తున్నాము. మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని మరియు ఏం లేని గడిచెదరని మీ బంధం ఇలాగే నిలవాలని అలాగే ఇటు అమ్మా నాన్నల ఆశీర్వాదం అత్తయ్య మామయ్య ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించాలని కోరుకుంటూ మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే మరియు నా తరపున జులూరు పెంటయ్య గారి తరపున భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ తరపున కూడా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ మేడం. అలాగే శ్రీ రంగనాథ్ గారికి శ్రావణి గారికి మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీ కుటుంబ సభ్యుల తరపున కూడా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే శ్రీ కే శేషుబాబు గారు సంధ్యారాణి గారు శ్రీ కే రంగనాథ్ గారు శ్రావణి గారు మరియు చిరంజీవి శ్రేయస్ గారికి మరియు అనన్య గారికి శ్రీమతి దేవక వాసవి గారికి సింహాచలం గారికి చిరంజీవి ఆర్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు నవ్వుతూ జీవించాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్యారాణి గారికి శ్రావణి గారికి దేవకి వాసవి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. గౌతమ్ గారికి కూడా దీర్ఘాయుష్మాన్ తేజస్వి ఇందులో రాలే కదా. గౌతమ్ గారికి తేజస్వి గారికి కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి తేజస్వి గారికి కూడా దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మీరు కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరియు మీ జంటకి కూడా మీ పిల్లలకి కూడా ఆ దేవుడు ఆశీస్సులతో పాటు 25 మంది ఆశీస్సులు మెయిన్ అమ్మా నాన్నల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి. అలాగే శేషుబాబు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్ కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూలూరు పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శేషుబాబు గారు సంధ్యారాణి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మరియు ఫ్రూట్స్ అరటి పండ్లు సేమియా పాయసము అలాగే పాపడు అలాగే బగారా రైసు అలాగే వంకాయ మసాలా అలాగే టమాటా పప్పు సాంబారు. నమస్కారం అండి. ఇక్కడ భరత్మాత అనాథ వృద్ధాశ్రమంలో ఉంటున్నాం మేమంతా. ఇక్కడ మా ఆశ్రమంలో జరుపుకుంటున్న వివాహ వేడుకను మేమంతా ఇక్కడ సంతోషంగా పాల్గొంటూ మరియు
శ్రావణి గారు కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేమంతా రంగనాథ్ శ్రావణి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ మేము ఒక ఆశ్రమంలో పండుగ వాతావరణం సృష్టించుకొని మీరిద్దరూ సంతోషంగా కలకాలం ఉండాలని మేమంతా మనసారా కోరుకుంటూ ఈ ఆశ్రమం తరఫున ఈ ఆశ్రమంలో మీరు మీ పెళ్లి రోజు వేడుకను జరుపుకున్నందుకు మేమెంతో సంతోషిస్తూ మీరు కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నామండి. నమస్కారం. మరి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మార్గనేషన్ గురించి కూడా ఒక రెండు మాటలండి. సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించడానికి గల కారణం ఇది స్థాపించి కూడా 4 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతుందండి. ఇంకా 4 సంవత్సరాలు అవుతుంది ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. దీనికి పెట్టడానికి గల కారణం కూడా నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తుతో స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇప్పటికీ ఒక 39 అన్నదశ వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం, ఒక 11 మంది చిల్డ్రన్స్కి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి మరియు ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ మరియు ఒక 4 పిల్లలు మాత్రం ఆర్గనైజేషన్లోనే మొత్తం పూర్తి బాధ్యతలు నేనే ఉంటూ నాకు ఇక్కడనే ఈ ఆ పిల్లల్ని కూడా నేనే ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్గనైజేషన్ అలాంటి వాళ్లకు నేను సహాయ సహకారాలు అందిస్తుంటే 4 సంవత్సరాలలో 2 సంవత్సరాలు అతి కష్టం మీద ఒక అన్నం ఉండి కూరలేక వండుకోవడానికి గిన్నె లేని పరిస్థితిలో చాలా కష్టాలలో ఒక్కొక్క రోజు అన్నం లేని పరిస్థితిలో కూరలేని పరిస్థితిలో రెంటు కట్టలేని పరిస్థితిలో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ నెట్టుకురావడం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆ భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడి రూపాన మరి జూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి చలించిపోయి ఒక్కరోజు 2 రోజులు కాదు ఇక్కడ 365 రోజులు నిత్యాన్న దాన కార్యక్రమం జరగాలన్న ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో ఈరోజు 1000 మందితో చేయిస్తూ ఇక్కడ 2 ఇయర్స్ నుండి డైలీ నిత్యాన్న దాన కార్యక్రమం చేపట్టి ఇలా కడుపు నిండా అన్నం పెడుతూ ఇలా ఈరోజు మీతో కూడా చేయించడం జరిగింది. ఇలా శేషుబాబు గారు కూడా మరి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ మాకు ఎన్నో అన్నదానాలు చేస్తున్న సార్కు మరి సంజయ రాణి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా అన్నదానాలు ఒక్క కూరతో 2 కూరలు కాదండి, ఇక్కడ 3-4 రకాల వెరైటీస్తో కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా వీళ్ళకు బట్టల పరంగా కూడా మరియు అలాగే వీళ్ళకి మెడికల్ పరంగా ఎంతోమంది వ్యాధులు ఉన్న వాళ్ళకు, పెరాలసిస్ పేషెంట్లకు, ఫిడ్స్ ఉన్న వాళ్ళకు మరియు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి నెలకు సరిపోయే మందులు మరి జూలూరు పెంటయ్య గారే మరియు జీవనాధార ఫార్మసీ నుండి ప్రతి నెలకు సరిపోయే మందులు కూడా ఇక్కడ పంపించడం జరుగుతుంది. అలా ఎన్నో సౌకర్యాలు అందిస్తున్న మరి పెంటయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ ప్రతిదీ అండి ఇక్కడ ప్యూరిఫైర్ చేసిన నీళ్లు ఇక్కడ వీళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇలా ఫిల్టర్ అయిన నీళ్లు అలాగే వీళ్ళకి హాట్ అండ్ కూల్ వాటరు ప్రతి ఒక్కరూ మరి మంచినీళ్ళు తాగాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం మీద అలాగే వీళ్ళ 100 మంది బట్టలు మురికి బట్టలు ఎలా విండుతారు తల్లి, మరి ఇద్దరు పని వాళ్ళు తక్కువైతే బాగుంటుంది, జీతాలు ఎలా ఇచ్చుకుంటామనే ఉద్దేశం మీద పెద్ద మనసుతోనే ఆలోచించి మరియు వీళ్ళకి 250,000 పెట్టి వాషింగ్ మిషన్ తన కుటుంబ సభ్యుల నుండి ఇప్పించడం జరిగింది. అలా ఇక్కడ 65 మందికి 65 మంచాలు ప్రతి ఒక్కరూ కింద పడుకోవద్దు, అందరూ నా తల్లిదండ్రులని భావించి మరియు 65 మందికి 65 మంచాలు పరుపులు తను చేస్తూ తను సగం పైన చేస్తూ మరియు ఇంకా డోనర్స్ను వెతికి ఇక్కడ వీళ్ళకి రెగ్జిన్ పరుపులు అలాగే ఇలాంటి బెడ్స్ అన్ని ప్రతి ఒక్కరికి బెడ్ ఇలా మరియు వీళ్ళకు కాలక్షేపం కోసం ఒక టీవీ ఇక్కడ పేపరు మరియు వీళ్ళకి యోగా ప్రతి ఒక్కరూ ప్రతి ఛానల్ చూడాలి కాలక్షేపం కోసం అని చెప్పేసి అలా ఎన్నో సజెషన్స్ ఇచ్చుకుంటా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఇక్కడ ఎలా ఆర్గనైజేషన్ మూవ్ చేయాలన్న ఒక కాన్సెప్ట్తో మాకు చెప్తూ మేము చిన్న చిన్న పొరపాట్లు చేసిన అది కాదు ఇది అని చెప్పేసి మాకు ఎన్నో రకాలుగా మాకు పెద్ద మనసు చేసుకొని మాకు తండ్రి లాంటి పెంటయ్య గారికి వీళ్ళకి మాకు ఇంతమంది 65 మందికి తండ్రి బాధ్యత పోషిస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి అందరి తరఫున పాదాభివందనం చేస్తూ మరియు ఈరోజు మీరు అన్నదానం చేశారు అక్కడ కొంతమంది భోజనానికి కూర్చున్నారండి మిగతా వాళ్ళంతా కూడా ఇలా నడవలేని వాళ్ళు
పిరాల్సిస్ వచ్చి నడవలేని వాళ్ళు కొంతమంది అయితే ఇలా మానసిక వికలాంగులు పుట్టుకతోనే మానసిక వికలాంగులు అలాగే భర్త జనిపై భార్య ఒంటరైన వాళ్ళు కొంతమంది అయితే వయోవృద్ధులు అలాగే భర్త జన్ భార్య జనిపోయి భర్త ఒంటరైన వాళ్ళు కొంతమంది అయితే తను కూడా ఒక టీచర్ అండి ఒక టీచర్ అయి కూడా ఇక్కడికి రావడానికి గల కారణం తన భార్య చని క్యాన్సర్ తో చనిపోతూ తన పిల్లలు లేకపోయే వరకు రోడ్ పైన నడుచుకుంటూ పోతుంటే యాక్సిడెంట్ కావడం జరిగింది ఈమె కూడా ఒక టూ అంటే నిన్ననే వచ్చిందండి ఈ అమ్మ కూడా నడవలేని వాళ్ళు పెరాలసిస్ పేషెంట్లు నడవలేని వాళ్ళు వయోవృద్ధులు ఇలా మానసిక వికలాంగులు ఇలా రెండు కళ్ళు లేని వాళ్ళు ఇలా వయోవృద్ధులు కొంతమంది అయితే ఇలా మానసిక వికలాంగులు కొంతమంది ఇలా కళ్ళు కనిపించిన వాళ్ళు కొంతమంది అయితే ఇలా మానసిక వికలాంగులు ఎక్కువ వీళ్ళకు మెంటల్ గా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఎక్కువ లేడీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.